La 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 la. Ooh! Hey, Kali, Kali, Aage. Turururu, turururu. Oh, Babi, tera deva divana. Hare Ram, gudiyo ka. Babi, bahut pyar karte hai tumko sanam. बहुत प्यार करते हैं नीको हम तुम एक कमरे में बंद चाबी खो जाए तुझे सलाम मामा तुझे सलाम भारत माता जय जय చాలా భయపడేవాడు నేను ఎప్పుడైనా సరదాగా పెళ్లి చేసుకోరా అంటే వాడు అంతకన్నా సరదాగా సమాధానం ఇచ్చేవాడు నేను ఎప్పుడు పోతానో నాకే తెలియదు నాకెందుకన్నా పెళ్లి అని దేవుడు మంచోళ్ళనే తన దగ్గరకు తొందరగా తీసుకెళ్తాడంటారు అందుకే ఇలా జరుగుంటుంది తను హైదరాబాద్ వస్తున్నట్టు నాకు ఫోన్ కూడా చేయలేదురా అదే అన్నయ్య మాకు అర్థం కావడం లేదు ఎక్కడికి వెళ్తున్నాడని కానీ ఎందుకు వెళ్తున్నాడని కానీ ఇంట్లో ఎవరికి కూడా తెలియదు ఒకవేళ మనతో చెప్పకపోయినా అభిషేక్తోనే చెప్పేవాడే ఎరా నిజంగా నీకు కూడా తెలియదా బాబాయ్ ఊరెళ్తున్నట్టు हेलो अभी बेटा कैसे हो अंकल बहुना अंकल मन रिज्वाना गोदावरी की वैजाग् वस्तो एग्जाम स्टेशन के रिसीव चेसको अंकल इंट्लो एवर लेर ने बाबाय कार्यक्रम कदा फोन चेप्पाडे उन्नाव कदा अम्मा रिसीव चेसको वारं रोजुलु बैकोमी आलोचि
అక్కడ నాతో మాట్లాడడానికి తెగ ప్లాన్స్ వేసేవాడు ఇక్కడ ఏంటి కాంగా కూర్చున్నాడు టీవీ చూస్తుండు నేను 1 గంటల వస్తాను ఏ కసేపు మాట్లాడొచ్చుగా నాతో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి హోటల్ నుంచి లంచ్ తీసుకొస్తాను హలో హోటల్ నుంచి ఎందుకు మీ ఫ్యామిలీ మొత్తం డైలీ హోటల్ నుంచి తెప్పించుకొని తింటారా అలాని కాదు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు కూచో బెడ్రూమ్ ఎక్కడ అక్కడ ఇందకేమన్నావు హోటల్కి వెళ్తావా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మా ఇంట్లో ఖాళీ టైంలో వంట చేసేది నేనే ఐ యామ్ ఎక్స్‌పర్ట్ ఇన్ ప్రిపేరింగ్ చికెన్ కిచెన్ ఎక్కడ అది కాదు మీకు ఎందుకు శ్రమని ఏమన్నా ఇంకొకసారి అను మీరా సారీ పొరపాటు అన్నాను పొరపాటున కూడా ఇంకొకసారి అనకు సరే కిచెన్ ఎక్కడ వావ్ వెరీ గుడ్ ఆంటీ కిచెన్ ఎంత నీట్ గా పెట్టిందో మా ఇంట్లోనూ ఉంటుంది వంట చేసేది దయ్యాలా లేక మనుషులా అన్నట్టు హలో ఎక్కడికి వెళ్తున్నావ్ నువ్వు వంట ప్రిపేర్ చేసే లోపు నేను అలా బయటికి వెళ్తాను ఏం అక్కర్లేదు అలా చైర్ లాక్కొని కూర్చో నీతో మాట్లాడుతూ వంట చేస్తాను అప్పుడు నాకు బోర్ ఉండదు అది కాదు సహనియా మత్ బోలో బెటో కూర్చోమన్నాను కదా అని కూర్చుండి పోవటమేనా కాస్త కూరలు తరిగి పెట్టొచ్చు కదా ఓకే అవును ఎప్పుడు ఇంట్లో ఉండనే ఉండవట తమరికి గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ కనీసం ఓ 5గురు ఉంటారా పోనీ 4గురు 3గురు నేను ఉన్నానని చెప్పొచ్చు కదా హైదరాబాద్లో నీకు విషయం చెప్పాలి అని నా వెంట పడ్డావు చెప్పకుండానే వైజాగ్ వచ్చేసావు ఇంతకీ ఏంటా విషయం ఇక్కడ కాస్త ఇబ్బందిగా ఉంది నేను హాల్లో కూర్చొని కూరలు తరిగి పెడతాను ఇవన్నీ నీకు ఇష్టమని ఉషా అక్కయ్య నాతో చెప్పింది అందుకే చేశాను అంత సీరియస్ గా తినకపోతే కాస్త నవ్వు ముఖంతో తినొచ్చుగా కనీసం వంటలు ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ కూడా చెప్పవా హాయ్ కూర్చో అభి ఇదిగో నేను వెళ్తున్నాను ఏదైనా అవసరం అనుకుంటే ఈ నంబర్కి ఫోన్ చేయి అది మా ఫ్రెండ్ వాళ్ళ నంబర్ నేను ఉదయాన్నే వస్తాను మీ ఫ్రెండ్ ఇంటికి ఎందుకు వెళ్తున్నావు ఇక్కడ ఏమైంది పడుకోవడానికి నేను వచ్చానని వెళ్తున్నావా అలాని కాదు మరి నేను ఉంటే నువ్వు అలా ఫ్రెండ్ ఇంటికి వెళ్తానంటావేంటి మనసులో చెడు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా దిల్ అచ్చా తో దిమాగ్ భీ అచ్చా ఓకే నేను చదువుకోవాలి
వెళ్ళి నీ గదిలో పడుకో. బయట వాళ్ళకే సారీ చెప్పేది. కాఫీ ఎలా ఉందో చెప్పొచ్చు కదా. టిఫిన్ చేసి హాట్ ప్యాక్ లో ఉంచాను, రెడీ అయిన తర్వాత తిను. ఎగ్జామ్ ఎన్నింటికి? 9 నేను వెళ్తున్నాను. ఓకే, డ్రాప్ చేస్తానని అనొచ్చుగా. ఎగ్జామ్ ఎలా రాశావు? పర్లేదు, రాబోన్ చేద్దాం, నాకు బాగా ఆకలిగా ఉంది. నేను తినేశాను. ఏంటి? నువ్వు వెళ్ళి భోంచేయి. నాకు ఆకలిగా లేదు. ఇందాక ఆకలిగా ఉందన్నా? ఇప్పుడు లేదు, జర్నీలో నేనేమి తినను. జర్నీ ఏంటి? వచ్చిన పని అయిపోయిందిగా, ఊరు వెళ్తున్నాను. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నాడు. అసలు నేను లేకుండా భోజనం ఎలా చేయగలిగాడు? అదేంటి, ఓ వారం ఉంటామని అంకుల్ నాతో ఫోన్లో చెప్పారు. యాక్చువల్గా ఉండాలనుకునే వచ్చాను, నాకు ఇక్కడ క్లైమేట్ పడట్లేదు. నేను వచ్చినందుకు నీకు ఇబ్బందిగా ఉందనుకుంటా? సర్లే, ఆంటీ అంకుల్ వాళ్ళు వస్తే అడిగానని చెప్పు. నేను డ్రాప్ చేయనా? అక్కర్లేదు, ఎలాగో ఆటోలోనేగా వెళ్ళేది. బాయ్. Thanks for your treatment. I'll never forget it. Bye. Udina? Hmm? ఒక మంచి ఫ్రెండ్ గా నా బాధను అర్థం చేసుకో. కానీ నేను చెప్పిన తర్వాత నన్ను అపార్థం మాత్రం చేసుకోకు. అసలు విషయం ఏంటో చెప్పయ్యా. బాబాయ్ పోయిన దగ్గర నుంచి నా మనసు మనసులో లేదు. అసలు ఏం జరిగింది? ఊర్నుండి మావయ్య వచ్చినట్టున్నారు. వస్తున్నా మావయ్య. నా మనసులోని బాధను కనీసం వదింతా కూడా చెప్పలేకపోయాను. అమ్మా ఉషా, ఇప్పుడైనా మావయ్య రావటం? అవునమ్మా, ఈ బ్రీఫ్ కేస్ తీసుకెళ్లి గదిలో పెట్టు. అలాగే. అమ్మా ఉషా, ఆ బ్రీఫ్ కేస్ లో ఇన్విటేషన్ ఉంది పట్రా. ఆ జానకి, పరిమళ, అభిషేక్ అందరు రండి. హైదరాబాద్ కూడా వెళ్ళొస్తానన్నారు, అక్కడి నుంచి రావడం అన్నట్టు. ఉస్మాన్ అన్న ఇంట్లో అందరు బాగున్నారా? అందరూ బాగున్నారు. ఏమిటిది ఇన్విటేషన్? ఎవరిదండి? ఎవరిదా చెప్తాగా. మన రిజ్వానాకు వాళ్ళ అక్క తరపున సంబంధం ఏదో వచ్చిందట, దాన్ని ఖాయం చేసి వచ్చే వారమే పెళ్లి. ఉషా, నేను మీ అత్తయ్య పెళ్లి రోజున వస్తాం. నువ్వు పరిమళ అభిన్ తీసుకుని 2 రోజులు ముందుగా వెళ్ళండి. అలాగే మావయ్య. నేను వెళ్ళను నాన్న. అరే నేను అమ్మ రావడం లేదురా,
నువ్వు తప్పనిసరిగా వదిన వాళ్ళతో వెళ్ళాలి. జానకి, నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టు.